కూడా జోనల్ సిస్టమ్ ఉంటేనే రిక్రూట్మెంట్ అయినాం. మళ్ళా అదే జోన్ ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఆ జోన్ లేకపోతే మీరు అప్పుడు రిక్రూట్మెంట్ అయ్యేది కాదు. అది కూడా మనం గమనించాలి. అట్లాగే అప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ లో ఇంతకుముందు తెలుగు మీడియం వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఉండేది. అట్లాగే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి కూడా స్పెషల్ కేటగిరీ ఉండేది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకు ముందు రిక్రూట్మెంట్ విధానంలో ఎలా ఉన్నది అనేది కూడా మనం వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళకి ఇచ్చే ప్రమోషన్లు, వాళ్ళకి వచ్చే క్రైటీరియా అన్ని ఇచ్చుకుంటూ వచ్చే వాళ్ళకి ఎలాంటి క్రైటీరియా, ఇప్పుడు ఒకప్పుడు 1990 వరకు జేఆర్ఎఫ్ నెట్ స్లెట్ లేని వాళ్ళకి ఒక రిక్రూట్మెంట్, 40% ఉన్న వాళ్ళకి కూడా లెక్చరర్ పోస్ట్ వచ్చింది, 50% ఉన్న వాళ్ళకి కూడా లెక్చరర్ పోస్ట్ వచ్చింది. వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు కనీసం నెట్ ఉండాలి, పిహెచ్ ఉండాలి అనేది ఇప్పుడు క్రైటీరియా పెట్టారు. అప్పుడు రిక్రూట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ప్రొఫెసర్ వస్తుంది. కానీ మనం ఆ రిక్రూట్మెంట్ తప్ప ఎలా అనగలము, ఏ రిక్రూట్మెంట్ రైట్ అని అనగలము? అందుకోసము ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ అవుతున్నాయి, ఆ రూల్స్ తో పాటు మనం ఇప్పుడు చేసుకోవాలి. అట్లాగే గవర్నమెంట్ కూడా ముందే జోనల్ సిస్టాన్ని మేము పంపు చేయము అనేది కూడా క్లియర్ గా చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది, పార్టీ చెప్పింది. ఎందుకంటే నవ్వుకున్నారు వాళ్ళు హైదరాబాద్ తో కాంపీట్ కాలేదు, కాకపోతే మనం వాళ్ళకి ఎలా ఇవ్వగలము అనేది కూడా మనం దాంట్లో స్పెషల్ కోచింగ్ ఇస్తామా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కోచింగ్ ఇస్తామా, బీసీ స్టడీస్ సర్కిల్ పెడతామా, తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చెప్తామా, ఎలా అలాంటి అన్ని మనం టాక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ లో పూర్ణప్పుడు అమెరికా వాళ్ళతో మనం పోటీపడాలంటే మనం కొద్దిగా మనం వెనుకపడాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు సిరియా అనే దేశం ఉంది, ఆ సిరియా అనే దేశం మంచి పాల్గొన లేరనుకోండి, వలసలు పోతుంది. ఆ దేశానికి స్వతంత్రం వచ్చి ఏం లాభం, దానికి అడ్మినిస్ట్రేషన్ ఉంది కూడా ఏం లాభం? అట్లాగే మన దేశంలో మన రాష్ట్రంలో తెలంగాణ వచ్చింది, వలసలు పోయినారనుకోండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదనుకోండి, తర్వాత ఇక్కడ ఏదైనా లేదనుకోండి, ఇప్పుడు 370D కూడా ఒక రిక్రూట్మెంట్ ని ఆలస్యం చేయడానికే ఇది ఒక టాక్ గా వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ముందు రిక్రూట్మెంట్ పడాన్ చేయండి, తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఫిలప్ అయ్యేటప్పుడు దాన్ని జోన్ లో ఎక్కువ చేస్తామా తక్కువ చేస్తామా, ఆ జోన్లలో తర్వాత రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. జిల్లాలు ఎక్స్టెండ్ అయిన తర్వాత కూడా వాళ్ళని పోస్టులు నింపవచ్చు, తర్వాత జోన్ లో 10-5 చేసుకోవచ్చు, ఆ జోన్లో మళ్ళీ వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అందుకోసం మనం దీన్ని నిరుద్యోగుల్ని మనం ఒక వలస వలసలుగా చూడొచ్చు. వాళ్ళు సిటిజన్స్ మన తెలంగాణలో, వాళ్ళు కొట్టకపోతే మనం వాళ్ళు కొట్టకపోతే మనం ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగ సంఘాలు కొట్టాలన్నా కూడా మనం మీరు స్ట్రెంత్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు మీ కొట్టకపోతే రాలేదు కదా. నిరుద్యోగులు కొట్టాడినారు, ఉద్యోగం తర్వాత స్టూడెంట్స్ అయితే జైల్లో ఉన్నారు. అందుకోసం మనం ఒక ఉద్యోగులుగా చూడకుండా మనం ఏ సిస్టమ్ అయితే రిక్రూట్మెంట్ ఆ సిస్టమే ప్రశ్నించవద్దు, ఆ సిస్టమ్ ఉంటేనే మీరు ఉద్యోగం వచ్చారు. అందుకోసం మనం దాన్ని సరిచూసుకుంటూ మనం తొందరగా రిక్రూట్మెంట్ చేస్తే గవర్నమెంట్ మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చే గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంది, లేకపోతే మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తుంది. అది మనం క్రియేట్ చేసినట్టయితే మన ఉద్యోగస్తులుగా మనం ఎంతైతే కొత్తగా టీఆర్ఎస్ తీర్చేమో మళ్ళా టీఆర్ఎస్ అధికారం రావాలంటే మనం ఏమి చేయాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం తెలియజేస్తుంది.